Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏలూరు సంఘటనకు లింక్ పెట్టి టీడీపీ దుష్ప్రచారం. వైసీపీ ఎమ్మెల్యే రివర్స్ షాక్. ఏలూరు వింత వ్యాధి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జనాలు ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడం భయాందోళనలు కలిగిస్తోంది. ఈ వ్యాధికి కారణాలేంటో తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. ఇదిలా ఉంటే ఏలూరు ఘటనకు లింక్ పెడుతూ సీఎం జగన్ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరిగింది. కల్తీ క్లోరిన్ నీటిలో కలవడం వల్లే ఏలూరులో ప్రజల అస్వస్థతకు గురయ్యారని, నీటి శుద్ధికి కావలసిన రసాయనాలను ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సరఫరా చేస్తున్నారంటూ పోస్టులు వచ్చాయి. ఈ పోస్టుల విషయం తెలియడంతో ఎమ్మెల్యే సీరియస్గా స్పందించారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్కు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఇలా దిగజారి ఆరోపణలు చేయడం సిగ్గుచేటని, తాను ఇలాంటి వ్యాపారం ఏదీ చేయలేదని, క్లోరిన్ సరఫరా ఇతర కాంట్రాక్టులతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మేనమామ అయినందుకే టీడీపీ శ్రేణులు ఉద్దేశపూర్వకంగా నిందలు వేస్తూ ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తాము విలువలతో కూడిన రాజకీయాలు చేశామే తప్ప ఇలాంటి నీచ రాజకీయాలు ఎన్నడూ చేయలేదన్నారు. దోషులపై 100 కోట్ల పరువు నష్టం దావా కూడా వేస్తానని హెచ్చరించారు.